डोंट हैव टू सर्च. अरे ये रात ने निद्रा చిన్నప్పుడు చూసావు నీకేం లేదు ఇది నీదేరా ఈ రాత నీదే ఈ పేపర్లు కూడా మొన్న దాటిన ప్లేస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హౌసా మళ్ళీ ఇదే కదా ఓ మీ ఫేవరెట్ ఏంటో కూడా మేము చెప్పాలి హలో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవాళ డేట్ వచ్చేసి 28th అనమాట నైట్ 10:30 అలా అవుతుంది టైమ్ ఇంకొక 2 hours లో మా హస్బెండ్ బర్త్డే ఉంది సో ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము మేము సో మా హస్బెండ్కి అంతా తెలుసు నేను ఏం డెకరేట్ చేశాను ఏం చేస్తున్నాను మొత్తం తెలుసు ఎందుకంటే ఇప్పటికి 3 years అయిపోయింది మాకు మ్యారేజ్ అయిపోయి సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూనే ఉంటాను సో హైడ్ చేయడం కష్టం అనమాట అండ్ పక్కన వాళ్ళు గెస్ట్ చేయకుండా ఉండడం అన్నది కూడా ఇంపాసిబుల్ అనే చెప్పాలి సో నేను ఏది సస్పెన్స్గా కానీ అలా ఏమీ ఉంచలేదు ఓకే ఒకటి తను ఖచ్చితంగా గెస్ట్ చేసే ఉంటారు నేను ఏదో ఒకటి తెప్పించి ఉంటానని కానీ ఏంటి అది అని చెప్పి తను ఎగ్జాక్ట్గా గెస్ట్ చేసి ఉండరు అని అనుకుంటాను అండ్ నార్మల్గా ఇస్తే ఏమీ సర్ప్రైజింగ్గా ఉండదు అని చెప్పేసి ఒక చిన్న హంట్ లాగా పెడుతున్నాను అనమాట ఒక బాక్స్ నేను ఇస్తాను ఫస్ట్ దాంట్లో క్లూస్ ఉంటాయి అనమాట సో ఆ క్లూని పట్టుకుంటూ మళ్ళీ నెక్స్ట్ క్లూ ఎక్కడుంది నెక్స్ట్ క్లూ ఎక్కడుంది అలా అలా ఎత్తికి తను ఫైండ్ అవుట్ చేయాలి సో ఇప్పుడు అది మీతో కూడా షేర్ చేస్తాను నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది తను అసలు ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అని గెస్ట్ చేస్తారా అండ్ ఆ క్లూస్ని ప్రాపర్గా ఫాలో అయ్యి తను అది ఫైండ్ అవుట్ చేయగలుగుతారో లేదో చూస్తాను సో మా మరిదికి ఉన్న మా బ్రదర్కి ఇచ్చేసాను ప్రిపరేషన్స్ అన్నీ చేయమని ఎందుకంటే నేను ఇంతసేపు రూమ్లో కూర్చొని ఉంటే తనకి ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాను చూద్దాము వాళ్ళు ప్రాపర్గా చేస్తారని అనుకుంటున్నాను అన్నీ కూడా ఫోన్లో మెసేజ్ పెట్టాను అనమాట సో ఇప్పుడైతే చూద్దాము మా హస్బెండ్ ఇందా నుంచి స్నానం చేయమంటే అస్సలు స్నానానికి వెళ్ళట్లేదు వాళ్ళిద్దరేమో రూమ్లో ప్రిపరేషన్స్ చేస్తున్నారు కలిసి డిన్నర్ చేసి తర్వాత స్నానం చేస్తా అంటున్నారు సో వాళ్ళేమో ఇప్పుడే రారు మా హస్బెండ్ ఏమో డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు నేను చూస్తాలే వాళ్ళు వస్తే రిలాక్స్ అవుతావా వెళ్తున్నావా స్నానానికి నేను పెడతా చూసారు కదా మా హస్బెండ్ ఇప్పుడే స్నానానికి వెళ్ళారు నేను కింద వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళైతే ఇంకా బయటికి రాలేదు అసలు వాళ్ళకి నేను చెప్పింది ప్రాపర్గా అర్థమైందో లేదో నాకు తెలియదు క్లూస్ అన్నీ ప్రాపర్గా రాస్తారో లేదో కూడా నాకు తెలియదు వెయిట్ చేస్తున్నారు నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నానమాట వాళ్ళు క్లూస్ ప్రాపర్గా పెడితే మా హస్బెండ్తో పాటు నేను కూడా ఎత్తుకుతాను నేనైతే 5 boxes ఇచ్చి 6 boxes క్లూస్ రాసి పంపించాను అనమాట అందుకే మెసేజ్ చేశారు ఇంకో బాక్స్ తగ్గింది అని చెప్పి సో ఇంకో బాక్స్ తీసుకొని వెళ్తున్నా ఇప్పుడు ఇందాకే వచ్చారు ఇంటికి ఎక్కడికి నేను వెళ్ళా డాడీ నేను మాట్లాడేదా డాడీతో వీడియోలా పెడతానమ్మా 1 second మళ్ళీ చేస్తా
చాక్లెట్ కేక్ కన్నా ఆగు నీకు గిఫ్ట్ ఇంద్రా ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ వర్షకేం సంబంధం లేదు నాప్కిన్ లవ్ లెటర్ ఏంటి ఏముంది ఫస్ట్ వన్ ఇస్ ఈజీ అంటే 37 తో వారి ఇప్పుడు ఏంటది అది ఓ చూపియారా చూపి ద ఫస్ట్ వన్ ఇస్ ఈజీ ఇట్స్ వేర్ యు స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఓకే ఎక్కడది ఇట్స్ నథింగ్ అనదర్ ఆఫీస్ ఆఫీస్ మై డ్యూరేషన్ ట్రెజర్ హంట్ ఏం చేస్తున్నా తెలియదు ఇదేంది ఇది ఎవరు ఇచ్చారు పైన అన్నవంటే ఇంకుంటుంది ఇంకుంటుంది అడుగుతున్నా ఏడో పోగు చేసుకున్నావు అరే ఎంఆర్పి అంటరా నువ్వు అవుట్రా ఇక్కడది కాదు అబ్బాయి ఇక్కడది కాదు నేనోటి ఏది సుశాంత్ గారు అంటే పాపం వాడు వాడు ఏం చేయడు ఓ ఇందులో కూడా రెండోది యు డోంట్ హ్యావ్ టు సెర్చ్ అరే ఈ రాత నీదిరా ఈ రాత మీరే ఇటారా ఈ రాత మీరే నీ ఎప్పుడో చిన్నప్పుడు చూసావు నీకేం లేదు ఇది నీదేరా ఈ రాత నీదే ఈ పేపర్లు కూడా మొన్న నా దగ్గర ఉండదా బుక్ నాకు కొనిపిలేదు బుక్లు నా రేటింగ్ ఎప్పుడేం చూసావు ఏ చూపి నా రేటింగ్ ఏ ఎలా ఉండో చెప్పు సరే నేనే వాచ్లేదు యు డోంట్ హావ్ టు సెర్చ్ టూ లాంగ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్లేస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హౌజా మళ్ళీ అది ఇదే కదా ఓ నీ ఫేవరెట్ ఏంటో కూడా మేము చెప్పాలా కిచెన్ అవునరా కిచెన్ కూడా నా ఫేవరెట్ అదే మరి ఇందాక ఇక్కడ సౌండ్ వచ్చిందిరా ఏదో కింద పడుతుంది ఏదైనా అతతో ఫోన్ మాట్లాడుతుంటే నా కెమెరా పడింది ఇందాక అక్కడ పెట్టబోతుంటే నా కెమెరా పడింది
అది తన ఫోన్ పడింది, నా కెమెరా కూడా పడింది, రెండు పడకూడదా? పోయింది గిఫ్ట్ కనిపించట్లేదు. ఇక్కడ పెట్టాను, నిజంగా నాకు కూడా కనిపించట్లేదు. ఓహో, ఇలాంటి అంత టఫ్ గా ఎందుకు ఉంటది? కింద ఒకటి అక్కడ ఒకటి కదా. అరే నాకు తెలుసురా, 30 గంటలు ఇప్పుడు తెప్పిస్తాను. 30 మరి గిఫ్ట్ ఈజీగా వస్తుంది ఏంటి? ఆ మాత్రం స్ట్రగుల్ ఉంటుంది. ఐ నో దిస్ ఈస్ ది ఫన్, వై డోంట్ యు చెక్ ది ఫ్రంట్ డోర్? ప్రయారా తిన్నది అలా కింద ఆఫీస్ అలా సినిమాలో ఇప్పుడు కింద ఈ కింద ఏముండొచ్చు? మన ఫ్రెండ్స్ అందరు ఉంటారు డోర్ తీయగానే చూసుకుంటే కుక్క పిల్ల మనకు భయంగా. చల్లగా ఉంటుంది, వణుకుతావు అక్కడే. ఎంతమంది కెమెరా పర్సన్స్ నేను కవర్ చేస్తున్నారు, సెలబ్రిటీ అయిపోయా. ఇప్పుడు అర్థం కావట్లేరా? వదిలి ఇప్పుడు చేస్తుంది, మళ్ళీ ఇంకో నెల నేను చెయ్యాలి. అలా వెళ్ళలేదు. మా పైన మంచి ప్లేస్. బయటికి వెళ్ళేటప్పుడు కారు పైన పెట్టేసి ఇంటి రాగానే బయటికి కూడా పెట్టేస్తే మిమ్మల్ని ఎక్కించుకోవచ్చా? పర్లేదు, అది కింద ఏమేసి ఉంటాము. అందులో పెట్టావు అది క్లైమాక్స్ అవదురా ఇంకా. అదే ఇంకోకడి పెద్ద She is going to be the last clue. Which is your wife's favorite place and occupied most of its space with all my stuff. నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చెప్పండి? ఇట్లా క్లోజెట్.
అక్కడే కానీ బట్టలు ఎక్కువ ఉండేవి. సరే చూడు అన్ని నాకు తెలిసిన ఒప్పుకున్నాడు ఈ మాటతో. ఆహా ఇక్కడ రాసిందా ఫైన్ అని అంటే లాస్ట్ కోట్ వర్షం కానీ సరిగ్గా చెప్పలేను. వాళ్ళు ఏదో రాసుకుని ఉంటారు పేపర్ ఫైన్ ఎవరో రాసింది దాని వెనక రాసి ఉండొచ్చు. అరే ఇది నీ రైటింగ్ కాదు నాన్న. నా రైటింగ్ నువ్వు ఎప్పుడు చూసావు చెప్పు. రాత్రి పడుకున్నప్పుడు నీ చేతిలో పెన్ పెట్టి నీతో రాపించింది. సరే ఒక 5 నిమిషాలు తెలిసిపోతుంది. It is in the place which is yours. అరే దొరికినారా? ఏం దొరికినా? ఇట్లా ఏంది అబ్బుట్రా ఏంది? ఒకవేళ వదిన రాసుంటే నువ్వు రాస్తే విచ్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ అని రాస్తావు. అది ఇప్పుడు నేను రాసింది కాబట్టి అది కన్ఫ్యూజ్ చేయడానికి రాసి ఉండొచ్చు. మై వైఫ్స్ ఫేవరెట్ ప్లేస్ అని రాసింది. యువర్ వైఫ్స్ దొరికినవరా? ఎవరు వదిన కూడా రాసి ఉండొచ్చు కదా. నీ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతున్నావు అదే కదా. అంటే మీరు ఆల్రెడీ వెల్ ప్రిపేర్ అయ్యారని చెప్పి అర్థమవుతుంది. నువ్వు చెప్పిన తర్వాత చెప్తున్నా నేను. ఏ రోజా ఇంకా ఫైనల్ అదే కొంచెం క్లారిటీ ఇవ్వాలా ఇది ఈ గ్రామర్ కి. విచ్ ఈస్ యువర్ యువర్స్ వైఫ్ ఫేవరెట్ ప్లేస్. ఓకే ఇది నీ ఫేవరెట్ ప్లేస్ అండ్ ఆక్యుపైడ్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ స్పేస్ విత్ ఆల్ మై స్టఫ్. అంటే నేను చదువుతున్న నా స్టఫా? ఐ డోంట్ నో. కాపీ పేస్ట్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ అని నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నా కానీ ఇదంతా నీ ఫేవరెట్ ప్లేసే నీ స్టఫే. కుక్లు కరెక్టే అంటావు. సరే ఇక్కడ పెడితే మా హాయి ఇక్కడ పెడితే రాను పెట్టండి. టెడ్డీ బేర్ వెనకాల కానీ మీకు బాగా తీసినాక ఫైనల్గా జీట్స్ జోక్ అనుకుంటా. చెప్పరాదు చెప్పు. చూడు కొంచెం అటు చూడు ఫ్రంట్ అక్కడ చూడు కొంచెం సేమ్ రంగుతోనే ఉంటుందా? సేమ్ రంగుతోనే చెప్పిన కరెక్ట్గా వచ్చినాయి కదా. ఈ కవరు నిన్నటి వరకు రోలు బయటనే ఉండే. అవును క్రిస్మస్ డే క్రిస్మస్ డే నేను నిన్ననే తీసి ఇవంతా నిన్న అయింది. నేను చెప్పా కదా ఇదే బాగానే గెస్ చేసావురా. ఫైనల్లీ డన్. ఎందుకురా ఇది అన్ని సరిపడలేదా? నేను వెయిటింగ్ పడుతుందా అసలు? ట్రై చేద్దాం పట్టడానికి. థ్యాంక్ యూ. అర్థమైందా? రాత తెలుసు నాకు. పర్లే అప్పుడెప్పుడో చూసినారంటే గుర్తుపెట్టాలంటే గ్రీసులా నాకు మీరు రాతని ఇందాక నుంచి నటన. మరి ఎప్పుడు పెట్టిందా గిఫ్ట్లన్నీ? లోపలికి షర్ట్ మార్చుకోమని తీసుకురాలా. ఓ చక్కా 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 చెప్పి పెట్టినావు. స్నానం చేయమంటే రాలా నువ్వు. ఓకే స్నానం చేయమంటే రమ్మంటే రావట్లేదు. పాపం తింటారు తిన్నాము కలిసి తిని నేనే అవుతున్నా. అత్తతో మాట్లాడుతున్నా అత్తతో మాట్లాడుతున్నాడు ఈ రూమ్ లో వచ్చి ఇక్కడ మీటింగ్ వదిలా. అప్పుడు వీడు వీడు హాల్లో వీడున్నాడు. ఓ అందుకని ఇదిగే ఇట్టిట్టు కారు పైన అని పైన నేను పెట్టొచ్చు. ఒక్కొక్క చోటు నేనే పెట్టినా. నాకు భయం వేసింది మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో వేరే చోట పెడతారు.
ట్రై చేద్దాం. ఫోర్స్ వేసావు మరి, గుర్తుగా రాసుకున్నారు. ఫస్ట్ నాకు పైకింత అర్థమైంది వీడితే అని, రాత రైటింగ్ గుర్తుపెట్టుకున్నా అంటే చాలా. నేను నీది కాదు, వీడి నాకు తెలియదు అసలు రైటింగ్ వీడి నాకు తెలియదు. నీకు తెలుసు కాస్తో పూస్తో నాది, వీడి తెలుసు అదే గీసుకొని ఉంటది. ఎట్టిగా వేసుకున్నాడు ఫోర్స్. అదిగో మీ మామయ్య అందుకని అప్ప చవకూడదని బాగా మందంగా చేశారు. అందుకని పొద్దున్నే బాడు పెట్టాడు. నేను చెప్పా తక్కువ వెయిట్ లో చేయమంటే లేదు అని చెప్పి. కొంచెం లా ఉందా, ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుని వేస్తే అర్థమవుతుంది. నార్మల్ షర్ట్ వేసుకొని ఫోల్డ్ చేసుకుంటే వేసుకో రోజు బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్ దగ్గర. నేను మధ్యాహ్నమే సాయంత్రం ఆ రోజు అడిగినా గోల్డ్ బిస్కెట్ లేదు తెచ్చినావా అంటే చెప్పేసింది వదిరా అనుకున్నా నేను. సో అది మా సెలబ్రేషన్ అయితే అలా జరిగింది, చూసారు కదా మంచిగా ఫన్నీగా అయింది అనమాట. మా హస్బెండ్ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఇప్పుడు ఇది ఎందుకు అది ఇది అని చెప్పేసి అన్నారు. బట్ నా హ్యాపీనెస్ కోసం అయితే ఇచ్చాను. అండ్ ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి ప్లాన్స్, మార్నింగ్ టెంపుల్కి వెళ్తాము అండ్ ఈవినింగ్ కొంచెం ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో రేపు మార్నింగ్ కూడా బ్లాగ్ షూట్ చేస్తాను, ఏం చేసాము ఎలా స్పెండ్ చేసాము అదంతా కూడా షూట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పుడైతే పడుకుంటాము, ఇంకా 12:40 అయిందనమాట. మళ్ళీ మార్నింగ్ లేచి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. సో మళ్ళీ మార్నింగ్ కలుస్తాను. ఇప్పటికైతే బాయ్ బాయ్.